ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రజల తరఫున నిలబడకుండా, ప్రజల గురించి ఆలోచన చేయకుండా, ఒక్కటి కూడా ప్రజలకు ఫేవర్ గా చేయకుండా తీరా ఏం చేస్తున్నారయ్యా అంటే, అధికారాన్ని వాడుకుని ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం అధికారాన్ని అడ్డేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు. సాక్షాత్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రామునికి లక్ష్మణుడు ఎలాగో, రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు, మీ అందరికీ కూడా వివేకానంద రెడ్డి గారు తెలుసు. ఎవరైనా వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వివేకం సార్ మాకు ఈ పని ఉంది అంటే, వాళ్ళను తన బండిలోనే కూర్చోబెట్టుకుని వాళ్ళను ఆఫీస్ వరకు తీసుకువెళ్ళి ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు. అవునా అన్నా? అమ్మా లైట్లు ఆఫ్ చేయండి, 5 నిమిషాలు అయిపోతుంది. అవునా అన్నా? ఎంతమందికి తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత మంచి మనిషి? అలాంటి వివేకానంద రెడ్డి గారు ఈ కాలంలో భూతద్దం పెట్టుకుని వెతికినా అలాంటి నాయకుడు దొరకడు. కానీ వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు లేరు. కారణం, 5 సంవత్సరాల క్రితం ఆయనను గొడ్డలితో నరికి క్రూరంగా ఘోరంగా చంపేశారు. 5 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది హత్య జరిగి. ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు, హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మొత్తం సిబిఐ ఆధారాలతో సహా మొత్తం అన్ని బయట పెట్టినా సరే ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. కారణం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా సిబిఐ అవినాష్ రెడ్డి ఒక ఎంట్రుక కూడా పిక్కోలేకపోయింది. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? అధికారం ఇచ్చి ప్రజలకు మేలు చేయండి అంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తేవడం చేత కాలేదు, ప్రత్యేక హోదా తేవడం చేత కాలేదు, పోలవరం కట్టడం చేత కాలేదు, రాజధాని చేయడం చేత కాలేదు. ఏమి చేతనైంది మీకు అంటే, హత్య రాజకీయాలను ప్రోత్సహించడం చేతనైంది, హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరగడం చేతనైంది, ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే ఈసారి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం చేతనైంది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? సిబిఐ స్పష్టంగా చెప్తుంది, అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ టేక్అవుట్ మ్యాప్ చెప్తుంది అని చెప్తుంది, హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఆ ముందు రాత్రి ఉన్నారు, ఆ రోజు కూడా ఉన్నారు అని గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ ఉన్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది. అంతేకాదు కాల్ రికార్డ్స్ కూడా, హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అందు ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నారు, హత్య జరుగుతున్న సమయంలో మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెడుతుంది. అంతేకాదు లావాదేవీ డబ్బులు కూడా చేతులు మారాయి, అడ్వాన్సులు ఇచ్చుకున్నారు, హత్య చేయించుకున్న వాళ్ళు హత్య చేయించిన వాళ్లకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అని అన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాలు అయినా కూడా ఆఖరికి కర్నూలులో సిబిఐ అధికారులు వచ్చి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని 2 రోజులు ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులనే పెట్టి మరీ కాపాడుకొని అరెస్టు కావడానికి వీల్లేదని చెప్పింది. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఇక ఏమిటి? అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు? ఎందుకంటే మళ్ళీ హత్య చేసిన వాళ్ళకు అధికారం రాకూడదు, అధికారాన్ని మళ్ళీ వాళ్ళను కాపాడుకోవడం కోసం వాడుకోకూడదు, మళ్ళీ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళి కూర్చోకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారు హత్య చేశారు అని సిబిఐ అక్యూస్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో నిర్ణేతలు మీరే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏవైపో, మీరు నిజం వైపు నిలబడతారో లేదో నిర్ణేతలు మీరే. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది. నేను దేనికి భయపడేదాన్ని కాదు, అలాగే అన్యాయాన్ని కూడా సహించేదాన్ని కాదు. అందుకే నేను ఈ రోజు నిర్ణయం తీసుకుని కడప ఎంపీగా పోటీ చేశాను. మళ్ళీ హత్య రాజకీయాలు జరగకూడదు, ఇవి ప్రోత్సహించకూడదు, హత్య చేసిన వాళ్ళు మళ్ళీ చట్టసభలకు వెళ్లకూడదు అని అడ్డుకోవడానికి రాజశేఖర రెడ్డి